దేశం యావత్ ప్రపంచానికి గురుస్థానంగా విరజిల్లుతోందని విశాఖ శ్రీ శారదా పీఠం ఉత్తర పీఠాధిపతులు స్వత్మానందేంద్ర సరస్వతి స్వామి అన్నారు. హిందూ ధర్మం గొప్పతనం వల్లే దేశానికి గురుస్థానం లభించుతుందని తెలిపారు. ఆదివారం శ్రీకాకుళం నగరంలో హిందూ ధర్మ ప్రచార యాత్రలో భాగంగా పలు ఆలయాలను సందర్శించారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు స్వామీజీకి స్వాగతం పలికారు. సాంప్రదాయ వస్త్రాలు ధరించి స్వామీజీకి మహిళలు హారతులు ఇచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో శారదా పీఠం ఉత్తరాధిపతి శ్రీ స్వత్మానందేంద్ర సరస్వతి స్వామి మాట్లాడుతూ మహిళలను గౌరవించే గొప్ప సాంప్రదాయం పూర్వీకుల ద్వారా మనకు సంక్రమించిందని వివరించారు. పలాస, టెక్కలి, సోంపేట ఇత్యాది అనేక మారుమూల గ్రామాలు, పట్టణాలు కూడా మేము ఈ ధర్మ ప్రచార యాత్రలో భాగంగా పర్యటన చేస్తూ ఉన్నాము. ఈరోజు శ్రీకాకుళం పట్టణ ప్రాంతంలో ఇక్కడ విజయదుర్గ అమ్మవారు కానీ లేకపోతే గణపతి దేవాలయం కానీ ఇక్కడున్న ఈ దేవాలయాలకు విశాఖ శ్రీ శారదాపీఠానికి ఎంతో అనుబంధం ఉంది. అందువల్ల ఈ పట్టణ ప్రాంతంలో ముందుగా అమ్మవారి దర్శనము అలాగే గణపతి దర్శనం చేసి యాత్ర ప్రారంభిస్తున్నాము. విశాఖ శ్రీ శారదాపీఠం హిందూ ధర్మ ప్రచార యాత్ర చేస్తుంది అంటే ఈ జిల్లా వాసులంతా విశాఖ శ్రీ శారదాపీఠానికి వారు ఎంతో అభినందనలు తెలియజేస్తూ అలాగే వారి యొక్క భక్తిభావాన్ని విశాఖ శ్రీ శారదాపీఠానికి తెలియజేస్తున్నారు. ఇక్కడ ప్రజలందరూ మాతో ఈ ధర్మ ప్రచార యాత్రలో పాల్గొనడం అనేది చాలా సంతోషం కలిగించింది. 2019వ సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రంలో హిందూ ధర్మ ప్రచార యాత్ర ప్రారంభించాము. తెలంగాణలో 10,000 కిలోమీటర్ల పైచిలకు యాత్ర సాగింది. అలాగే కోవిడ్ ముందుకి అంటే 18వ తేదీ వరకు ఆంధ్ర రాష్ట్రంలో కూడా రాజమండ్రి దాకా మేము చేసి ఉన్నాము. మరలా ఈ కోవిడ్ అనంతరం పునఃప్రారంభించాము. తూర్పుగోదావరి జిల్లా పూర్తయింది. అక్కడి నుంచి నేరుగా శ్రీకాకుళం జిల్లా చూసుకుని ఇక్కడి నుంచి అలాగే విజయనగరం, విశాఖపట్నం, అరకు, పాడేరు ఏజెన్సీ ప్రాంతాలకు కూడా మా యాత్ర కొనసాగుతుంది.